హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్. నేను మీ మెర్సిని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్కమ్ టీఎట్కి సంబంధించిన జామెంట్రిక్ టాపిక్ సంబంధించిన కొన్ని బిట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మీ అమూల్ మీద సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక చతురస్ర వైశాలము 1225 చదరపు మీటర్లు అయితే దాని చుట్టుకొలత. ఇక్కడ చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చతురస్ర వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4a. కానీ 4a ఏ వాల్యూ తెలియాలంటే వైశాల్యం సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. కానీ లెక్క ప్రకారము చతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చాడు? 1225 చదరపు మీటర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, మనకు ఓన్లీ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ ఇచ్చాడు వచ్చేసి రూట్ ఆఫ్ 1225 అవుతుంది. సో ఏ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ 35 whole square, బికాస్ 35 into 35 చేస్తే అంత 1225. సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఏ వాల్యూ ఈక్వల్ టు 35. ఇప్పుడు ఏ వాల్యూ 35 వచ్చింది కాబట్టి చతురస్రం చుట్టుకొలత మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో చతురస్రం చుట్టుకొలత ఫార్ములా 4a. 4 into 35, ఏ వాల్యూ మనకు 35 వచ్చింది. సో 4 into 4 5s are 20, 2 here 4 3s are 12, 12 plus 2 4 140 meters. సో చతురస్రం చుట్టుకొలత ఎంత? 140. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఒక చతురస్ర వైశాల్యం 4 hectares అయితే దాని భుజం పొడవు, ఇక్కడ చతురస్ర వైశాల్యం 4 hectares ఇచ్చాడు, భుజం పొడవు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఒక హెక్టార్ ఎంత? ఒక హెక్టార్ ఈక్వల్ టు 10,000 చదరపు మీటర్లు అనమాట. ఒక హెక్టార్ ఈక్వల్ టు 10,000 చదరపు మీటర్లు. మనకు ఫార్ములా తెలుసు కదా, చతురస్ర వైశాల్యం ఫార్ములా. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. సో వైశాల్యం ఏ స్క్వేర్ తెలుసు కాబట్టి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే భుజం పొడవు వచ్చేస్తుంది కదా. సో ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 4 hectares, వైశాల్యం ఎంత అని చెప్పాడు? 4 hectares. ఒక హెక్టార్ అంటే ఎంత చెప్పుకున్నాం? 10,000 చదరపు మీటర్లు. సో 40,000 చదరపు మీటర్లు ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ 40,000 చదరపు మీటర్లు ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? రూట్ వస్తుంది కదా. సో రూట్ ఆఫ్ 40,000 ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 40,000 ఎంత? 200 into 200 whole square. 200 whole square, రూట్ ఆఫ్ 200 whole square ఈక్వల్ టు స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 200, ఏ ఈక్వల్ 200. సో ఆప్షన్ 4th అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలోకి కోణాల నిష్పత్తి 1:2:7 అయిన ఆ త్రిభుజము అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబ కోణ త్రిభుజము, సమబాహు త్రిభుజము. ఇక్కడ సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ఇచ్చిన కోణాల నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేస్తున్నట్లయితే మనం ఆ త్రిభుజం ఏ త్రిభుజం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇచ్చిన నిష్పత్తి ఏంటి? 1:2:7. ఇక్కడ 2 methods చెప్పుకుందాం టీచర్స్. మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి? 1x + 2x, 1x, 2x, 7x. 3 నిష్పత్తులను ఇలా 1x, 2x, 7x గా తీసుకున్నట్లయితే మనకు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 3 కోణాలు మొత్తము 180 degrees. త్రిభుజంలో 3 కోణాలు మొత్తము 180 degrees అంటే 1x + 2x + 7x = 180 degrees. సో ఎంత? 10x = 180 degrees. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది అంటే x = 18. అంటే x వాల్యూ తెలిసిందంటే రిమైనింగ్ ఈజీగా తెలిసిపోతుంది కదా. సో 2x = 2 into 18 అంటే 36. నెక్స్ట్ 7x అంటే 7 into 18. 7 8s are 56, 5 here 7 1s are 7, 7 plus 5 126. సో 18 degrees 36 degrees. ఇక్కడ యాంగిల్స్ ఏంటి? 18 degrees 36 degrees 126 degrees. సో 126 degrees అనేది ఏ త్రిభుజం అవుతుంది? అధిక కోణ త్రిభుజం అవుతుంది. సో సెకండ్ మెథడ్ చూద్దాం టీచర్స్. నిష్పత్తి యాజ్ టీజ్ 1:2:7. మొత్తం భాగాలు ఎన్ని? 1 + 2 + 7 అంటే 10. ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే 1/10 into 180
0 0 అంటే 18 into 1 18 degrees. నెక్స్ట్ 2 2 by 10 into 180 0 0 క్యాన్సిల్ 2 18 36 degrees. నెక్స్ట్ 7 by 10 into 18 180 degrees 0 0 క్యాన్సిల్ 7 into 18 అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం 126 degrees. సో ఇక్కడ 126 అనేది అధిక కోణ త్రిభుజం అవుతుంది. అల్ప కోణ త్రిభుజం అంటే ఇంకా తక్కువగా ఉంటే అది అల్ప కోణ త్రిభుజం. లంబ కోణ త్రిభుజం అంటే ఒక యాంగిల్ 90 degrees ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ 90 degrees అనేది లేదు. సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు కూడా మూడు కోణాలు కూడా ఖచ్చితంగా సమానంగా ఉండాలి. సో ఇక్కడ మూడు భుజాలు మూడు కోణాలు సమానంగా ఉన్నాయా? లేవు. ఇక్కడ అధిక కోణ త్రిభుజం అంటే 1 యాంగిల్ 126 degrees ఉంది కాబట్టి ఇక్కడ అధిక కోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, అర్ధవృత్తం చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసము సెంటీమీటర్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ గా చెప్పుకుందాం టీచర్స్, అర్ధవృత్తం చుట్టుకొలత మనం ఫైండ్అవుట్ చేస్తే దాని వ్యాసం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా ఏంటి? అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా 36/7 × r. నేను షార్ట్ కట్ మెథడ్ లో చెప్తున్నాను ఫ్రెండ్స్. 36/7 ఎలా వచ్చిందంటే అర్ధవృత్తం చుట్టుకొలత ఫార్ములా πr + 2r. πr అంటే 22/7 × r + 2 × r. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బై 7 22r + 7 × 2 14r. 22 + 14 అంటే 36 + r, 36r/7. 22r + 14r అంటే 36r/7. సో అదే డైరెక్ట్ గా తీసుకున్న అర్ధవృత్తి చుట్టుకొలత ఫార్ములా 36/7 × r. ఇక్కడ ఆల్రెడీ అర్ధవృత్తి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 36 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 36/7 × r, ఇక్కడ r అనేది మల్టిపుల్. సో లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? ఇక్కడ డివిజన్ లోకి వెళ్తుంది అంటే 7/36 వస్తుంది. 36 36 క్యాన్సిల్ అయిపోతుంది. సో r ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో r వాల్యూ మనకు తెలిసింది. సో వ్యాసం ఫార్ములా ఏంటి? మనం వ్యాసం ఫైండ్ అవుట్ చేయాలి. వ్యాసానికి ఫార్ములా ఏంటి? 2r. 2 × r అంటే ఎంత వచ్చింది? 7, అంటే 14 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ, దాని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు. ఇక చూడండి, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ అంటున్నాడు. అంటే వెడల్పు ముందు మనకు తెలియాలి. వెడల్పు ఎంత మనకు తెలియదు కాబట్టి x సెంటీమీటర్లు అనుకుందాం. ఇక్కడ పొడవు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ, అంటే పొడవు l ఈక్వల్ టు వెడల్పు కంటే 3 సెంటీమీటర్లు ఎక్కువ. వెడల్పు అంటే ఇక్కడ ఎంత? x. ఎక్కువ అంటే +3, అదే తక్కువ అంటే -3 అని తీసుకోవాలి. ఇక్కడ దాని చుట్టుకొలత 30 సెంటీమీటర్లు అయినా ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ముందు చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేస్తే మనం పొడవు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × l + b. చుట్టుకొలత ఆల్రెడీ లెక్క ప్రకారంగా 30 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఎల్ అంతే అంటే ఎంత? x + b 3. b అంటే x, అంటే పొడవేమో x + 3, వెడల్పేమో x. 2 × x + x, 2x + 3 ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఇక్కడ 2 అనేది మల్టిపుల్, రైట్ సైడ్ వస్తే డివిజన్. సో 2 1s are 2 15s are 15 సెంటీమీటర్ ఈక్వల్ టు 2x + 3. ఈ ప్లస్ 3 అనేది రైట్ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే 15 - 3 అంటే 12 సెంటీమీటర్ ఈక్వల్ టు 2x. సో x ఈక్వల్ టు 12/2, 2 1s are 2 6s are, అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 6 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ మనకి పొడవు అంటే ఇది వెడల్పు ఏమవుతుంది? 6 సెంటీమీటర్స్. ఇప్పుడు పొడవు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పొడవు l ఈక్వల్ టు ఆల్రెడీ ఎంత? x + 3. సో x అంటే ఎంత? 6 సెంటీమీటర్స్ + 3, అంటే 9 సెంటీమీటర్స్. 6 + 3 9 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 2 యాంగిల్ సి, అయిన యాంగిల్ సి విలువ ఎంత? సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 2 యాంగిల్ సి, 2 × యాంగిల్ సి.
ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము ఎంత? 180 డిగ్రీస్. సో మూడు కోణాల మొత్తము అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏ అంటే 90 డిగ్రీస్, యాంగిల్ బి అంటే 2 ఇంటూ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ చూడండి, 90 డిగ్రీస్ ప్లస్ 2 యాంగిల్ సి ప్లస్ యాంగిల్ సి అంటే ఏమవుతుంది? 3 యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. 3 యాంగిల్ సి ఈ ప్లస్ 90 డిగ్రీస్ రైట్ సైడ్ వెళ్తే ఉంటాయి, మైనస్ 90 డిగ్రీస్. 180 మైనస్ 90 డిగ్రీస్ అంటే ఓన్లీ 90 డిగ్రీస్. సో ఇక్కడ 3 అనేది మల్టిపుల్ అవుతుంది, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్లోకి వెళ్తుంది. 3 వన్ జార్ 3 30 జార్. సో యాంగిల్ సి ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో యాంగిల్ సి అనేది 30 డిగ్రీస్. యాంగిల్ ఏ తెలిసింది, యాంగిల్ సి తెలిసింది, కానీ యాంగిల్ బి అనేది తెలియదు. వాడు ఇచ్చింది ఏంటి? యాంగిల్ బి ఈక్వల్ టు 2 యాంగిల్ సి. 2 ఇంటూ యాంగిల్ సి అంటే ఎంత వచ్చింది? 30 డిగ్రీస్. అంటే 2 ఇంటూ 30 అంటే 60 డిగ్రీస్. సో యాంగిల్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్, యాంగిల్ సి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యాంగిల్ సి విలువ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యాంగిల్ సి విలువ అనేది 30 డిగ్రీస్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలలో ఒక కోణం 84 డిగ్రీస్, ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అయిన ఆ త్రిభుజం యొక్క కోణాలు. ఇక చూడండి, ఒక త్రిభుజం యొక్క అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్రిభుజం తీసుకుందాం, ట్రాంగిల్ ఏబీసీ అనే త్రిభుజం తీసుకుందాం. త్రిభుజంలో బాహ్య కోణము, బాహ్య కోణాలలో ఒక కోణం అంటే ఈ కోణము 84 డిగ్రీస్, ఆ కోణపు అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:2 అంటే 1:2ని మనం ఏం తీసుకుంటాం? 1x:2x. అంతరాభిముఖ కోణాలు, ఈ బాహ్య కోణం యొక్క అంతరాభిముఖ కోణాలు అంటే ఇవి 1x 2x. అయిన ఆ త్రిభుజం యొక్క కోణాలు ఎంత? ఈ యొక్క త్రిభుజం యొక్క కోణాలు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ఇక్కడ ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణాలు దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అని మనకు తెలుసు. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఏంటి? ఇక్కడ 84 డిగ్రీస్ ఈక్వల్ టు దాని అంతరాభిముఖ కోణాలు మొత్తం అంటే 1x+2x. 84 డిగ్రీస్ ఈక్వల్ టు 1x+2x అంటే 3x. ఇక్కడ 3 అనేది మల్టిపుల్, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్. 3 1 జా 3 2 జా 6, రిమైనింగ్ 2. 3 8 జా 24, అంటే x ఈక్వల్ 28 డిగ్రీస్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? అంతరాభిముఖ కోణాలు, అంటే ఒక కోణం అయితే 28 డిగ్రీస్ వచ్చింది, రిమైనింగ్ కోణం ఫైండ్ అవుట్ చేయాలంటే 2x = 2 ఇంటూ 28 అంటే 56 డిగ్రీస్. ఇక చూడండి, ఇదేమో 28, ఇదేమో 56, రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? మనకు తెలుసు కదా, త్రిభుజం యొక్క మూడు కోణాలు మొత్తము 180 డిగ్రీలు. అంటే 180 డిగ్రీల్లో రెండు కోణాలు తెస్తే మూడో కోణం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 28 56 అంటే 14 హియర్ అంటే 84 వచ్చింది. రిమైనింగ్ ఎంత యాంగిల్ ఉంటుంది? 96 కదా, 180 రావాలంటే. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా సెకండ్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా అలా కాకుండా చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అంటే ఇది 84 అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? 96. సో 96 ఈజీ కదా ఫైండ్ అవుట్ చేయడం. మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి రెండు కోణాలు మనకు తెలిస్తే రిమైనింగ్ యాంగిల్, సో ఎంత ఉంటుందో అది అలా వేసేయచ్చు. లేదా ఒక స్ట్రైట్ లైన్ యొక్క యాంగిల్ 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ అంటే ఒక యాంగిల్ ఇక్కడ 84 చేస్తుంది, రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? 96. సో రెండు యాడ్ చేయండి, 96 + 84 అంటే 180 కదా. సో థర్డ్ యాంగిల్ ఏంటి? 96 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో 28 డిగ్రీస్ 56 96. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాలము 1875 చదరపు మీటర్స్, దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు అయిన ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ చూడండి, ఆ యొక్క ఇంటి స్థలము ఎలా ఉంది? దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. అయితే ఇక్కడ దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు, అంటే పొడవు ఏమో 3 రెట్లు అంటున్నాడు. దేనికి? వెడల్పునకు 3 రెట్లు అంటున్నాడు. అంటే ముందు మనకు వెడల్పు ఏంటో తెలియాలి. సో మనకు ఇక్కడ వెడల్పు ఇవ్వలేదు కాబట్టి వెడల్పును ఏమని తీసుకుంటాం? ఎక్స్ అని తీసుకుంటాం. ఇక్కడ పొడవు ఏమవుతుంది అప్పుడు?
మూడు రెట్లు అంటున్నాడు, అంటే 3 × x. దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యం ఇచ్చాడు. సో ఈ వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈజీగా దాని యొక్క చుట్టుకొలత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీర్ఘ చతురస్రాకారపు వైశాల్యం ఫార్ములా ఏంటి? L × b. సో వైశాల్యం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, లెక్క ప్రకారంగా చూసుకుంటే 1875 చదరపు మీటర్లని ఇచ్చాడు. సో ఎల్ అంటే 3x × b అంటే x అని తీసుకున్నాం. సో 1875 3x × x అంటే 3x² ఇక్కడ 3 1s are 3 6 are 18 3 2s are 6 1 here 3 5s are 15 సో x² = 625. సో మన ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే √625. 25² అంటే 625 కదా. సో x = √25² స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, x = 25. సో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎక్స్ వాల్యూ అంటే వెడల్పు అనేది 25 వచ్చింది. సో మరి పొడవు ఏమవుతుంది? పొడవు =3x అంటే 3 × 25. 5 3s are 15 హియర్ 3 2s are 6 +7 75 అంటే పొడవు ఏమో 75, వెడల్పు ఏమో 25. దీన్ని బట్టి ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. సో దీర్ఘ చతురస్రాకారపు చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × l + b. సో 2 × l + b అంటే ఎల్ అంటే ఎంత? 75 +b అంటే 25. సో 2 × 75 + 25 అంటే 100. సో 200 meters. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1, త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ A = 60 degrees మరియు యాంగిల్ B = యాంగిల్ C అయిన త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఏ త్రిభుజం అని అడుగుతున్నాడు. సొల్యూషన్ మనం చేసినట్లయితే మనకు ఈజీగా ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇచ్చిన త్రిభుజంలో యాంగిల్ A = 60 degrees ఇచ్చాడు, యాంగిల్ B = యాంగిల్ C అంటున్నాడు. త్రిభుజంలో మూడు కోణాల మొత్తము 180 degrees మనకు తెలుసు. సో యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C = 180 degrees. యాంగిల్ A ఎంత వచ్చింది? 60 degrees. యాంగిల్ B అంటే మనకు యాంగిల్ B = యాంగిల్ C అంటున్నాడు, అంటే యాంగిల్ B = యాంగిల్ C అని రాసుకోవచ్చు కదా. =180 degrees. 60 degrees +యాంగిల్ C + యాంగిల్ C 2 యాంగిల్ C = 180 degrees. 2 యాంగిల్ C ఇలా ఉంచేద్దాం, ఈ కాన్స్టెంట్ని అటు సైడ్ తీసుకెళ్దాం. అంటే అప్పుడు 180 - 60 degrees వస్తుంది. అంటే ఎంత? 180 - 60 degrees అంటే 120 degrees. సో ఇక్కడ 2 1s are 2 60s are. సో యాంగిల్ C = 60 degrees. సో మనకు ఆల్రెడీ లెక్కలో ఏమిచ్చాడు? యాంగిల్ B = యాంగిల్ C అంటున్నాడు. సో యాంగిల్ B = యాంగిల్ C అంటే ఎంత వచ్చింది మనకు? 60 degrees. సో యాంగిల్ A = 60 degrees, యాంగిల్ B = 60 degrees, యాంగిల్ C = 60 degrees. మూడు కోణాలు సమానంగా ఉన్నాయి. మూడు కోణాలు సమానంగా ఉంటే ఏ త్రిభుజం అవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుంది. అధిక కోణ త్రిభుజం అంటే ఒక కోణం ఖచ్చితంగా అధికంగా ఉండాలి. విషమబాహు త్రిభుజం అంటే మూడు కోణాలు సమానంగా ఉండవు. లంబకోణ త్రిభుజం అంటే ఒక కోణం ఖచ్చితంగా 90 degrees ఉండాలి. సమబాహు త్రిభుజం అంటే మూడు కోణాలు సమానంగా ఉండాలి. సమబాహు పేరులోనేది సమానంగా మూడు కోణాలు సమానంగా ఉండాలి, మూడు భుజాలు సమానంగా ఉండాలి. సో అటువంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దాని ఎత్తు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేది సింప్లిఫై చేయాలి. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 3a. ఆల్రెడీ లెక్క ప్రకారముగా చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో 3a. ఇక్కడ 3 అనేది మల్టిపుల్, రైట్ సైడ్ వెళ్తే డివిజన్, 3 8s are. సో a = 8 సెంటీమీటర్స్. సో ఏ వాల్యూ మనకు తెలిసింది. సో దాని ఎత్తు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఫార్ములా ఏంటి? √3/2a. √3/2a అంటే ఆల్రెడీ ఎంత తెలుసు? 8. 2 1s are 2 4s are అంటే 4√3 సెంటీమీటర్స్. 4√3 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 1, సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల నిష్పత్తి 2:5 మరియు సమాంతర భుజాల మధ్య దూరము 10 సెంటీమీటర్స్, దాని వైశాల్యము 350 చదరపు సెంటీమీటర్లు అయినా దాని సమాంతర భుజాల పొడవులు, సమాంతర భుజాల మధ్య దూరము ఎంత అని చెప్పాడు?
10 సెంటీమీటర్స్ అన్నాడు. సమాంతర భుజాల నిష్పత్తి 2:5 అన్నాడు కాబట్టి పొడవులు 2x, 5x అని తీసుకుందాం. లంబ చతుర్భుజ వైశాల్యం మనకు తెలుసు 1/2 × h × a+b. ఇక్కడ ఆల్రెడీ లెక్క ప్రకారంగా వైశాల్యం ఎంత ఇచ్చాడు? 350 చదరపు సెంటీమీటర్ ఇచ్చాడు. 1/2 హెచ్ అంటే ఇక్కడ చూడండి, సమాంతర భుజాల మధ్య దూరం అన్నా ఎత్తన్నా ఒకటే ఫ్రెండ్స్. సో 10 × a అంటే పొడవులు ఏంటి? 2x + 5x. 1/2 అంటే 2 × 5 = 5 చూడండి, 2x + 5x అంటే 7x. 350 = 35x. సో ఈ 35 క్యాన్సిల్ అయిపోతే x = 10 సెంటీమీటర్స్. సో మనకు x వాల్యూ తెలిసిందంటే పొడవులు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. పొడవులు 2x = 2 × x వాల్యూ మనకు 10 అని తెలుసు, 20. నెక్స్ట్ మరొక పొడవు ఏంటి? 5 × 10, సో 50. 20, 50 ఎక్కడ ఉందో చూడండి, 20, 50 థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో ఇది టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన టోటల్ 17 సమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా చాలా సమ్స్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ అయితే తెలియజేయండి. మీరు చేసే కామెంట్ లైక్ అనేవి నాకు కొంచెం ఎంకరేజ్ అయితే ఇస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.